తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపాలిటీలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సమక్షంలో తుని మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా ఏలూరు సుధారాణి పట్న పూర్వవీధుల్లో భారీ ఊరేగింపుగా వెళ్లి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ వేయడం జరిగింది. అనంతరం తాడిశెట్టి రాజా విలేకరులతో మాట్లాడుతూ తమంతా సానుకూల దృక్పథంతో ఉన్నామన్నారు. సీఎం వైఎస్ జగన్ 55.9% న్యాయం చేయాలని చూస్తే అందుకు చంద్రబాబు తన అనుచరులతో కోర్టును ఆశ్రయించి బీసీలకు అన్యాయం చేశారని తెలిపారు. అనంతరం మున్సిపల్ మాజీ చైర్మన్ కునుమంచి శోభారాణి మరియు ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఏలూరు సుధారాణి మాట్లాడుతూ 30కి 30 గెలిచి జగన్ ఆశయాలకు అనుగుణంగా తుని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు పోతెల లక్ష్మణ, తలపల్లిరావు, ఏలూరు బాలు, రేలంగి రమణగౌడ్, షేక్ కాజా, వడ్డీలి శివ, బోయపాటి శ్రీను, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు సుధారాణి గారు నామినేషన్ వేయడం జరిగింది. తుని తప్పకుండా మేమందరం కూడా సానుకూల దృక్పథంతో ఉన్నాం. తప్పకుండా తుని ప్యానల్ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పేసి ఆశిస్తాం. దాని తగ్గట్టుగా కష్టపడతాం. తుని మ్యాక్సిమం స్టేట్ రికార్డ్ లాగా జగన్మోహన్ రెడ్డి గారికి అప్ చెప్పడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం. అదేవిధంగా మొన్న ఎన్నికలకు అంటే నోటిఫికేషన్ లేట్ అయింది. మొన్న ఎన్నికలకు 59.5% రిజర్వేషన్తో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు తన అనుచరులతో కోర్టు కేసులు పెట్టి ఆఫ్ చేయించి 50% రిజర్వేషన్కి వెనక్కి తీసుకురావడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు బీసీలకి వెన్నుపోటు పడడం జరిగింది. ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా 59.5% రిజర్వేషన్ మేము బీసీలు కల్పిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, కళా వెంకటరావు లాంటి బీసీ నాయకులకి బీసీల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టి మా బీసీలకి ఇంత అన్యాయం చేస్తామని చెప్పేసి ప్రశ్నించమని నేను కోరుతున్నాను. గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఎటువంటి తీర్పు ఇచ్చారో ఇప్పుడు అదే తీర్పు ఇవ్వాలని ప్రజలందరూ నిర్ణయించుకుంటున్నారా? ఒక మంచి పరిపాలన మున్సిపాలిటీలో తనకు ఒక అనుభవం ఉంది. గతంలో కౌన్సిల్గా చేయడం వల్ల తనకు ఒక అనుభవం ఉంది కాబట్టి పురపాలక సంఘాన్ని అభివృద్ధి చేయడంలోని, నిధులు రాబట్టడంలోని పట్టణాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది కాబట్టి మనందరూ సుధారాణిని ఆశీర్వదిద్దాం, మంచి పరిపాలన అందిస్తారని మనం ఆశిస్తాం. చైర్పర్సన్ అభ్యర్థిగా అట్లానే నేను మొత్తం 30కి 30 వార్డులు మేము తెచ్చుకొని రాజాగారి ఆశీర్వాదంతో జగనన్న నాయకత్వంలో మొత్తం దీన్ని డెవలప్ చేస్తామని, కష్టపడి పనిచేస్తామని హామీ ఇస్తున్నాను.